మాట్లాడే మనుషులకు వైద్యం చేసే వారి కంటే మాట్లాడని మూగజీవాలకు వైద్యం చేసేవారు ఎంతో గొప్పవారని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు యాదరి పరమేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ స్టేట్ వెటర్నియన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గం మాట్లాడారు. అనేక చోట్ల వెటర్నరీ హాస్పిటల్లు పాత భవనాల్లోని పాత కుర్చీల్లోనే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. సర్వసభ సమావేశం అట్లాగే ఎన్నికల ప్రక్రియ కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాకు సంబంధించి వెటర్నరీ డిపార్ట్మెంట్ ఫోరంకు సంబంధించిన ఎన్నికలు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా మా టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి గారు వివరించడం, దానికి ముఖ్య అతిథులుగా మా నాతో పాటు ఇచ్చేసిన మా జిల్లా కార్యదర్శి మా విక్రమ్ రెడ్డి గారు, రాష్ట్ర బాధ్యులు వెటర్నరీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారు, అట్లాగే అభిషేక్ రెడ్డి గారు, రత్తన్ గారు, తారా మేడం, సుజాత గారు, వీళ్ళ శ్రీకాంత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. శ్రీకాంత్ కూడా రావడం జరిగింది అసోసియేట్ ప్రెసిడెంట్. ఇట్లా ఈరోజు ఎన్నికలు ఎంచుకోవడం జరిగింది. వీళ్ళు చేసే సేవ ఏంటిదంటే ఒక మూగజీవాలకు చేసే సేవ. మనుషుండి చెప్పుకునే నోరుండి చెప్పుకునే వాళ్ళకి ఏ సేవలైనా ఏ డాక్టర్ అయినా చేయగలుగుతారు, కానీ ఏ రోజు లేని ఒక మూగజీవాలకు సేవ చేస్తున్నటువంటి గొప్ప డిపార్ట్మెంట్, వారు చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. చివరిగా వీళ్ళు ఎదుర్కొన్న ప్రయత్నం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు ఉన్నా వీళ్ళకి వచ్చే వీఏ ఒక ప్రమోషన్ రావడం లేదు. ఆ గెజిటెడ్ హోదాను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ విషయంలో తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి కేంద్ర సంఘాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర సంఘం ద్వారా లెటర్లు పెట్టించి ఖచ్చితంగా ఆ ప్రమోషన్ ఇప్పించే దిశగా సిద్దిపేట జిల్లా టీఎన్జీఓ సంఘం ఖచ్చితంగా ప్రయత్నం చేసిన తెలియజేస్తాను. నూతనంగా ఎన్నికైనటువంటి సిద్దిపేట బాడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు మీరు టీఎన్జీఓ సంఘానికి అనుబంధంగా ఉంటూ టీఎన్జీఓ సంఘం ఇచ్చిన పిలుపును ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ మాతో పాటు మమ్మకై పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. జై తెలంగాణ. వెటర్నరీస్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా ఎలక్షన్లు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళలో ముఖ్యంగా ప్రతి మండలాల్లో కూడా ఈరోజు పశువులకు సంబంధించిన హాస్పిటల్స్ మంచి భవనాలు కట్టాలని, అలాగే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా మీరందరూ కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు అధ్యక్షులు పరమేశ్వర నగర్ ఆధ్వర్యంలో ఇది దీని రాష్ట్ర జేఏసీకి అలాగే టీఎన్జీఓస్ రాష్ట్ర నాయకత్వానికి విన్నవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఖచ్చితంగా తీర్చాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా మీరు మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా కూడా అంతకు డబ్బులు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఇరిగిపోయిన కుర్చీలలో పడిపోతున్న భవనాలలో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే ఈరోజు మహిళలు పూర్తి స్థాయిలో చాలా సందర్భాలలో ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా రేపు రాష్ట్ర నాయకత్వానికి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నివేదిస్తాం. కంపల్సరీ రేపు రాబోయే రోజుల్లో టీఎన్జీఓ మాధ్యమంలో వెటర్నరీస్ వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా టీఎన్జీఓ సంఘాన్ని సిద్దిపేట జిల్లాలో బలోపేతం చేస్తూ ఏ ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఖచ్చితంగా టీఎన్జీఓ సంఘం 365 రోజులు 24 గంటలు ముందుంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇంకా ఏ సమస్యలు వచ్చినా ఇవి వచ్చినా కూడా పరమేశ్వర నగర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఏ ఉద్యోగికి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు టీఎన్జీఓ సంఘానికి, దానికి సాయశక్తులకు వచ్చేసినటువంటి మా అన్న పరమేశ్వర గారికి, అలాగే సురేందర్ రెడ్డి గారికి, ఈరోజు ఇచ్చేసిన సిద్దిపేటకి ఇచ్చేసినటువంటి వెటర్నరీ అధ్యక్షులు సురేష్ గారు, అభిషేక్ గారు, అలాగే రతన్ గారు, తారా గారు, సుజాత గారు అందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అసోసియేషన్ కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తాం.